హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగిన వేవెల్ ప్లాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం జూలై నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి జూన్ నైన్టీన్ ఫార్టీ త్రీ వరకు వేవెల్ బ్రిటిష్ ఆర్మీలో కమాండర్ ఇన్ చీఫ్లా ఉండేవారు అండ్ నైన్టీన్ ఫార్టీ త్రీలో లార్డ్ లిన్లిత్ ప్లేస్లో వేవెల్ని ఇండియన్ వైస్రాయ్గా అపాయింట్ చేశారు వేవెల్ వైస్రాయ్గా వచ్చాక ఆయనకి ఇండియాలో ఫోర్ మేజర్ ప్రాబ్లమ్స్ కనిపించాయి ఫస్ట్ వన్ గాంధీజీ యొక్క లీడర్షిప్లో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతూ ఉన్నింది ఇంకో పక్క జిన్నా ముస్లిమ్స్ కోసం సపరేట్గా పాకిస్తాన్ని ఫామ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు అంటే ఇండియాలో ఒక పొలిటికల్ డెడ్లాక్ క్రియేట్ అయ్యింది అటు సుభాష్ చంద్రబోస్ ఏమో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫామ్ చేస్తున్నారు బోస్ జపాన్తో కలిసి ఇండియా యొక్క ఈస్టర్న్ బార్డర్ని అటాక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇక ఫోర్త్ సిచ్యువేషన్ బెంగాల్లో ఫెమైన్ అంటే కరువు వచ్చింది వేవెల్ ఒక పక్క ఫెమైన్ని కంట్రోల్ చేయడంలో ఉంటూనే ఇంకో పక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య ఉన్న డెడ్లాక్ని ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అండ్ మే నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి వేవెల్ కొన్ని సొల్యూషన్స్ తీసుకొని లండన్ చేరాడు వేవెల్ అక్కడికి వెళ్ళి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన ఎల్ఎస్ అమెరితో డిస్కస్ చేసి కొన్ని ఐడియాస్ని ఫైనల్ చేశాడు ఫైనల్లీ జూన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వేవెల్ ఇండియాలో ఉన్న పొలిటికల్ డెడ్లాక్ని బ్రేక్ చేయడానికి తన సొల్యూషన్స్ని అనౌన్స్ చేశాడు దీన్నే వేవెల్ ప్లాన్ అని అంటారు ఇందులో వేవెల్ ఒకవేళ అన్ని ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఓల్డ్ వార్ టూలో బ్రిటిషర్స్కి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే వైస్రా యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని రీకాన్స్టిట్యూట్ అంటే పునర్నిర్మిస్తాం అని ప్రపోజల్ పెట్టాడు ఇప్పుడు మనం వేవెల్ తన ప్లాన్లో ఏమేం ప్రపోజ్ చేశారు అనేది డీటెయిల్డ్గా చూద్దాం వైస్రా యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని రీకాన్స్టిట్యూట్ చేస్తామని అండ్ అందులోని మెంబర్స్ యొక్క సంఖ్యని ఫోర్టీన్కి పెంచుతాము అని చెప్పాడు ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో హిందూస్ అండ్ ముస్లిమ్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తాం అని చెప్పాడు ఇంకా సిక్ కమ్యూనిటీ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా కౌన్సిల్లో రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం ఇస్తాం అని చెప్పాడు అంటే వైస్రాయ్ కౌన్సిల్లో వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతా అందరూ ఇండియన్సే ఉంటారనమాట ఈ కమాండర్ ఇన్ చీఫ్ మటుకు బ్రిటిష్ ఆఫీసరే అంటే ఇండియా యొక్క డిఫెన్స్ అనేది అప్పటికి కూడా బ్రిటిష్ అథారిటీ అండర్లోనే ఉంది అని అర్థమవుతుంది ఇంకా వేవెల్ ప్లాన్లో వైస్రాయ్కి వీటో పవర్ కూడా ఇచ్చారు అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేసే పవర్ కానీ ఈ వీటో పవర్ని వైస్రాయ్ ఎక్కువగా యూస్ చేయకూడదు అని కూడా చెప్పారు మనం ఇక్కడ చూస్తే ముస్లిం కమ్యూనిటీకి పెద్ద కన్సెషనే ఇచ్చారు యునైటెడ్ ఇండియాలో ముస్లిం పాపులేషన్ కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉన్నా కానీ వాళ్ళకి హిందూస్తో సమానంగా రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్లాన్కి అప్రూవల్ ఇస్తే సిమిలర్ ప్లాన్ ప్రావిన్సెస్కి కూడా తీసుకొస్తాం అని చెప్పారు లార్డ్ వేవెల్ ఈ ప్లాన్ని ఇండియన్ లీడర్స్తో డిస్కస్ చేసేందుకు జూన్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్న షిమ్లాలో ఒక కాన్ఫరెన్స్ని అరేంజ్ చేశాడు క్విట్ ఇండియా మూమెంట్ వల్ల ఇండియన్ లీడర్స్ అందరూ జైల్లో ఉండడం వల్ల లార్డ్ వేవెల్ పొలిటికల్ ప్రిజనర్స్ అందరినీ జైలు నుంచి విడిపించారు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వేవెల్ తన ప్లాన్ని ఇండియన్ లీడర్స్తో డిస్కస్ చేయాలి అనుకున్నాడు ఈ షిమ్లా కాన్ఫరెన్స్కి ట్వంటీ వన్ పొలిటికల్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు వీళ్ళల్లో మహాత్మా గాంధీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా కూడా ఉన్నారు కానీ షిమ్లా కాన్ఫరెన్స్ కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ మధ్య ఉన్న గొడవల్ని వేవెల్ ప్లాన్ కూడా రిజాల్వ్ చేయలేకపోయింది అసలు ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్కి వేవెల్ ప్లాన్లో ఏం నచ్చలేదు అనేది డీటెయిల్డ్గా చూద్దాం జిన్నా వైస్రా యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న ముస్లింస్ని కేవలం ముస్లిం లీగే నామినేట్ చేయాలని కాంగ్రెస్ అండ్ మిగతా ఏ పార్టీస్ ముస్లిం క్యాండిడేట్స్ని నామినేట్ చేయకూడదు అని చెప్పాడు ఇలాంటి ఒక ప్రొవిజన్ ని కూడా వేవెల్ ప్లాన్ లో పెట్టాలి అని చిన్న డిమాండ్ చేశాడు ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయడం అస్సలు కుదరదు బికాస్ ముస్లిం లీడర్స్ కేవలం ముస్లిం లీగ్ లోనే లేరు కదా కాంగ్రెస్లో కూడా ఉన్నారు సో ఎవ్వరూ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు సో వేవెల్ ప్లాన్ ఈ విషయంలో ఫెయిల్ అయింది ఇంకా జిన్నా ముస్లిం లీగ్కి వీటో పవర్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని డిమాండ్ చేశాడు బికాస్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ముస్లిం కమ్యూనిటీకి అనుకూలంగా లేకపోతే అప్పుడు ముస్లిం లీగ్ ఈ వీటో పవర్ని యూస్ చేసుకొని దాన్ని పాస్ అవ్వకుండా ఆపచ్చు కానీ ఈ డిమాండ్ కూడా కంప్లీట్గా అన్ రీజనబుల్ ఎందుకంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్లే ముస్లిం పాపులేషన్ అన్డివైడెడ్ ఇండియాలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండేది అయినా కానీ వాళ్ళకి హిందూస్తో ఈక్వల్గా సీట్స్ ఇస్తాము అని చెప్పారు ఎక్స్ట్రాగా వీటో పవర్ కూడా కావాలంటే అస్సలు ఒప్పుకునే ఛాన్సే లేదు సో అన్ని ఇష్యూస్ వల్ల వేవెల్ ప్లాన్ ఫెయిల్ అయింది అండ్ వేవెల్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవే ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తావా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్థావా